నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు కాళ్ళ పిక్కలు పట్టుకుపోవడం అనేది అందరికీ జరుగుతూ ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి వృద్ధులకు గర్భవతులకు బాలింతలకు అందరికీ జరుగుతూ ఉంటుంది ఈ పిక్కలు పట్టుకోవడం అనేది పగల పూట పట్టుకుపోవచ్చు రాత్రి పూట పట్టుకుపోయే అవకాశం ఉంది ఒక పక్క రావచ్చు రెండు పక్కలు రావచ్చు రాత్రి పూట పడుకుని ఉన్నప్పుడు పిక్కలు పట్టుకుపోతే వెంటనే ఉలిక్ పడి నిద్ర లేచిపోతాం ఇక నిద్ర పట్టదు నిద్ర భంగం కలుగుతుంది అసలు ఈ పిక్కలు పట్టడానికి పది రకాల కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఈ కాళ్లకు పిక్కలకు కండరాలకు రక్త సరఫరా తగ్గటము ఈ రక్త సరఫరా తగ్గిందా లేదా తెలుసుకోవాలంటే కలర్ డాప్లర్ పరీక్ష చేయటము ద్వారా కాళ్లకు రక్త ప్రసరణ ఏ మేరకు జరుగుతున్నది అని తెలుసుకోవచ్చు ఇక రెండు కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా పిక్కలు పట్టుకుపోతాయి ఓటి శరీరంలో ఉండే నీరు పోవాలని వాటిని లాసిక్స్ అని లాసిలాక్టోన్ అని డైటార్ అని గుండె జబ్బు కాలేయ జబ్బు మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి శరీరంలో ముఖం ఉబ్బినా కాళ్ళు ఉబ్బినా పొట్లో నీరు చేరినా ఈ నీరు బయటికి పంపడానికి వాడే ట్యాబ్లెట్ల వల్ల పిక్కలు పట్టుకుపోవచ్చు తర్వాత రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతము చెడు కొలెస్ట్రాలు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించడానికి స్టాటిన్లు అని ఉంటాయి ఆ స్టాటిన్లో కూడా రోజువా స్టాటిన్ ఈ స్టాటిన్ అనే మందులు వాడటం వల్ల కూడా పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది కొంతమంది స్టీరాయిడ్ మందులు వాడతారు శ్వాస సమస్యలకు చర్మ సమస్యలకు నొప్పులకు మూత్రపిండాల వ్యాధులకు ఎవరైతే స్టీరాయిడ్ టాబ్లెట్లు వాడుతున్నారో వాళ్ళకు కూడా పిక్కలు పట్టుకుపోయే అవకాశం మూడు కాల్షియం లోపించినప్పుడు కూడా కాల్షియం విటమిన్ డి లోపించినప్పుడు కూడా పిక్కలు పట్టుకుపోవచ్చు లేదు ఎండకు తిరిగినప్పుడు చెమట ఎక్కువగా పట్టి శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్ల లోపం వల్ల కూడా పెక్కలు పట్టుపోయే అవకాశం ముఖ్యంగా సోడియం నాలుగు మనం ఎప్పుడూ కష్టం చేయని వాళ్ళు అనుకోకుండా ఆ రోజు ఒక్కరోజే కష్టం చేయటం ఇదేంటంటే మనం ప్లాట్ఫారం మీద ఎప్పుడూ మనం బరువులు మొయ్యం ఆ రోజు బరువులు మొయ్యటం అనుకోకుండా శ్రమ చేయటం వల్ల అది ఎండ్లో చేయటం వల్ల ఈ పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది ఐదు మద్యం సేవించే వారికి కూడా పిక్కలు పట్టుకుపోతాయి కళ్ళు సారా బీరు బ్రాంతి విసికీ స్వదేశీ మద్యం విదేశీ మద్యం ఏ తాగినా కూడా పిక్కలు పట్టుకుపోవచ్చు ఇక ఆరు ధూమపానం బీడీ సిగరెట్ చుట్టా గుట్ట పాన్ పరాకు నశము జరదాకిల్లి పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల కూడా రక్తనాళాలు కుచ్చించుకుపోయి రక్త ప్రసరణ తగ్గి పిక్కలు పట్టుకుపోతాయి ఈ పొగాకు ఉత్పత్తులకు ధూమపానానికి బానిసైన వాళ్ళు ఆ అలవాటు మానుకోవాలంటే ఒక టాబ్లెట్ మనకు అందుబాటులోకి వచ్చింది దాని పేరు ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు బియు ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అన్ని అల్లోపతి మందుల షాపులో లభిస్తుంది ఉదయం టిఫిన్ చేసిన తరువాత వరుసగా మూడు నెలలు వాడటం ద్వారా రోజుకొకటి చాలు ఇక ధూమపానము జోలికి మళ్ళీ జీవితంలో వెళ్లరు ఎవరైతే బూప్రాన్ ఎక్సెల్ నూట యాభై మిల్లీగ్రామ్ టాబ్లెట్లు వాడారో లక్షలాది మంది నేటి వరకు ఈ ధూమపానం అనే బానిసత్వ అలవాటుకు దూరమయ్యారు ఏడు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషన్ వల్ల కోపతాపము చిరాకు పరాకు గందరగోళం వల్ల కూడా ఈ పిక్కలు పట్టుకునే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి ఎనిమిది నరాల బలహీనత షుగర్ వ్యాధి ఉన్నప్పుడు నరాల బలహీనత ఉంటుంది అదే కాకుండా విటమిన్ ట్వెల్వ్ లోపు ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత ఉంటుంది మరికొన్ని సందర్భాలలో నడుము పూసల మధ్యలో డిస్క్ అని ఉంటుంది ఆ డిస్క్ వెన్నుపాము నుంచి బయటకొచ్చే నరాలపై ఒత్తిడి చేసినప్పుడు కూడా ఈ పిక్కలు పట్టుకు అయిపోయే పరిస్థితి ఉంటుంది ఇక తొమ్మిది నలభై ఐదు యాభై సంవత్సరాల మధ్యలో మహిళలకు ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి పీరియడ్స్ ఆగిన తర్వాత శరీరంలో స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్ల ఉత్పత్తి తగ్గడం వల్ల పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది కొంతమంది గర్భవతులకు కూడా గర్భము ధరించిన తరువాత శరీరంలో వచ్చే హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు పది మూత్రపిండాల వ్యాధులు ఉన్నప్పుడు రక్తంలో క్రియాటిని ఒకటి పాయింట్ రెండు కంటే ఎక్కువై కిడ్నీ జబ్బులు ఉన్న వారికి కూడా పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది దీనికి ఉపశమనం కింద ఏం చేయాలి మొట్టమొదటిది వేడి నీళ్ళ కాపడం పెడితే కొంత ఉపశమనం రెండు ఐస్ బ్యాగ్ పెట్టినా కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది మూడు కొన్ని నొప్పి తగ్గే ట్యాబ్లెట్లు నొప్పి తగ్గే ట్యాబ్లెట్లు ఎక్కువ వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి నొప్పి తగ్గడానికి అల్ట్రాసెట్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది ఎక్కువ వాడకూడదు నాలుగు ఏ కండైతే పట్టుకుపోయిందో దాని మీద మర్దం చేయటం మర్దం చేయటం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనే ఐదు లేచి నడిస్తే కూడా నొప్పి తగ్గిపోతుంది ఆరు కొంచెం స్ట్రెచ్చింగ్ చేయటం సాగదీయటం కాళ్ళను సాగదీసినా కూడా తగ్గుతుంది ఏడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకోవటం వల్ల కూడా ఈ పిక్కల నొప్పులు తగ్గుతాయి ఎనిమిది కొన్ని సందర్భాల్లో వేసవి కాలంలో నీళ్లు తక్కువ తాగటం వల్ల పిక్కలు పట్టుకుపోతాయి వేసవి కాలంలో మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి వర్షాకాలంలో శీతాకాలంలో ప్రతి ఒక్కరూ మూడు లీటర్లు తాగాలి నీళ్లు తక్కువ తాగటం వల్ల పిక్కలు పట్టుకుపోతే మంచినీళ్ళు తాగండి ఆ పిక్కల నొప్పులు తగ్గిపోతాయి తొమ్మిది ఎలక్ట్రాల్ పొడి నీళ్ళలో కలుపుకుని అది తాగటం ద్వారా దాంట్లో సోడియము పొటాషియము ఇలాంటి ఖనిజ లవణాలన్నీ ఉండటం వల్ల నొప్పులు తగ్గుతాయి పది కొంతసేపు నిలబడి ఉంటే ఆ కండ ఏదైతే పట్టుకుపోయిందో పిక్క పట్టుకుందో అది వదిలేస్తుంది ఈ పిక్కలు పట్టుకునేవాళ్ళు ఒకరోజు రెండు రోజులైతే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు రోజు ఇలా వస్తుంటే తప్పనిసరిగా కలర్ డాప్లర్ పరీక్ష చేయించుకుంటే రక్త ప్రసరణ గురించి అవగాహన కలుగుతుంది అట్లాగే పూసల మధ్యలో ఉండే డిస్క్ తొలగి నరం మీద ఒత్తిడి చేస్తుందా తెలవాలంటే నడుమికి ఎంఆర్ఐ పరీక్ష చేయించుకోవటం ద్వారా నరాలపై ఏమైనా ఒత్తిడి ఉన్నదా అని తెలుస్తుంది షుగర్ వ్యాధి పది పదిహేను సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు నరాల బలహీనం గమనించడానికి ఒక పరీక్ష చేస్తారు ఎన్సిఎస్ అంటారు నరు కండక్షన్ స్టడీ అంటారు అది చేయటం ద్వారా షుగర్ వ్యాధి ప్రభావం వల్ల నరాలపై ఉండే మైలిన్ అనే కోటింగ్ ఏ మేరకు నశించిపోయింది అనేది అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకసారి రావటం సహజం రోజూ వచ్చి ఒక పక్క కానీ రెండు పక్కలు కానీ పగలు కానీ రాత్రి కానీ పిక్కల నొప్పులు వస్తుంటే దాన్ని అశ్రద్ధ చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాలి రక్త ప్రసరణ తగ్గిందా లేదా తెలుసుకోవటానికి వాస్క్యులార్ సర్జన్ అంటారు వాస్క్యులార్ సర్జన్ అనగా శరీరంలో ఉండే రక్తనాళాలన్నిటి వ్యాధుల గురించి అవి మూసుకుపోతే తెరిచే విధానాలు ఆపరేషన్లతోనూ ఆపరేషన్ లేకుండా కూడా మూసుకుపోయిన రక్తనాళాలను తెరిచే ప్రక్రియలు నిర్వహించే వ్యక్తులు వ్యాస్క్యులార్ సర్జన్స్ వాస్క్యులార్ సర్జను రక్త ప్రసరణ బాగున్నది అని తెలిసిన తర్వాత న్యూరో సర్జన్ ఈ నడుములో ఉండే డిస్క్ ఏమైనా పక్కకు తొలగిందా అని ఎంఆర్ఐ పరీక్షలో మనకు అర్థమైపోతుంది ఎంఆర్ఐ లంబార్ స్పైన్ అంటారు ఎంఆర్ఐ చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ ఇది ఎనిమిది ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు ఉంటుంది మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ ఎంఈడి పిఎల్యుఎస్ మెడ్ ప్లస్ అనే డయాగ్నోస్టిక్స్ వారు ఎంఆర్ఐని కేవలం పద్దెనిమిది వందల రూపాయలకే చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అంటే మీరు ఈ మెడ్ ప్లస్లో ఒక కార్డు సభ్యత్వం తీసుకుంటే ఎంఆర్ఐఏ కాదు మొత్తం ఎన్ని పరీక్షలు చేయించుకున్నా ఉదాహరణకు లక్ష రూపాయలు పరీక్షలు చేయించుకున్నారు మీ దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలే తీసుకుంటారు అంటే అయ్యే ఖర్చులో ఇరవై ఐదు శాతంతోనే మెడ్ ప్లస్ అనే డయాగ్నోస్టిక్స్ వాళ్ళు వీళ్ళకి హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలో ఉంది అప్సిగూడాలో ఉంది అట్లాగే కుకట్పల్లిలో ఉంది కొంపల్లిలో ఉంది నల్లగండ్ల గేటు దగ్గర ఉంది అలాగే దిల్సు నగర్ ప్రాంతంలో కూడా రకరకాలుగా పెద్ద పెద్ద ఆధునిక పరికరాలతో డయాగ్నోస్టిక్ సెంటర్ని స్థాపించడం జరిగింది ఎవరైనా ఎంఆర్ఐ చేయించుకోవాలంటే మీరు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా రాత్రి బయలుదేరి రైలు రండి ఉదయాన్నే పరగడుపున పొద్దున్నే ఈ సెంటర్కి వెళ్ళిపోతే సాయంత్రానికల్లా రిపోర్ట్ రెడీ అందువల్ల పేదవర్గాలకి దిగువ తరగతి వారికి ఆర్థిక వెసులుబాటు లేని వారు ఎంఆర్ఐ చేయించుకోవాలంటే హైదరాబాదులో చుట్టుపక్కల రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ సెంటర్లో నడుముకి ఎంఆర్ఐయే కాదు ఎంత ఖరీదైన పరీక్షలైనా కూడా ఇరవై ఐదు శాతానికి చేయించుకునే వెసులుబాటు ఉందని గమనించండి ఈ కాళ్ల పిక్కలు తరచుగా వస్తుంటే దాన్ని విస్మరించవద్దు తగు పరీక్షలు చేయించుకుని అది సోడియం తగ్గిందా కాల్షియం తగ్గిందా తలుచుకోవాలంటే రక్త పరీక్ష చేయించుకోవటం ద్వారా దాన్ని నిర్ధారించవచ్చు విటమిన్ బిట్వెల్వ్ లోపించినప్పుడు అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు ఉంటాయి బీట్వెల్వ్ లోపాన్ని కూడా రక్త పరీక్ష ద్వారా గమనించవచ్చు కనుక ఈ పిక్కల నొప్పులు అందరికీ జీవితంలో ఏదో ఒక రోజు ఎప్పుడోసారి రావటం సాధ్యమైన రోజువారీగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం తక్షణం తగు పరీక్షలు చేయించుకొని మీకున్న చెడు అలవాట్లు ధూమపానము మధ్యపానము గుట్కా లాంటి అలవాట్లు మానుకొని ఈ రక్త ప్రసరణ తగ్గితే రక్త ప్రసరణ పెరగడానికి కొన్ని మందులు ఉన్నాయి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి వాటి ద్వారా శాశ్వత ఉపశమనాన్ని పొందే అవకాశం ఉన్నది